సో ఓకే ఎస్విబిసి చైర్మన్గా మాజీ చైర్మన్గా ఉన్న పృథ్వీ పైన వచ్చిన ఎలిగేషన్స్ అవి నిజమా అబద్ధమా కావాలని కుట్ర పన్ని ఇరికించి ఆయన తప్పించే ప్రయత్నం చేసిరా సో ఒకటండి ఎస్విబిసి చైర్మన్ మాజీ చైర్మన్ పృథ్వీ గారు ఆయన బయట వ్యక్తం కాదు వైఎస్ఆర్సీపీకి కార్యకర్త వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవటానికి ఆహర్నిశం కష్టపడిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకళ్ళు ఆయన మీద ఏదైనా కుట్ర జరిగింది అని ఒకళ్ళు వాళ్ళకి అనుమానంగా ఉంటే వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళు తేల్చుకోవాలి అంతేగాని ఆయన్ని కుట్రలో ఇరికించడం కోసం ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ అయిన ఎస్విబిసిని వీధుల్లోకి లాగటం ఎస్విబిసిలో ఇటువంటి చర్యలకు పాల్పడటం మాత్రం చాలా దారుణమైన విషయం చాలా చండాలమైన విషయం ఇక అందులో నిజానిజాలు అంటారా ఆ నిజానిజాల గురించి కమిటీ వేశారు మరి ఆ కమిటీ ఏం చెప్పిందో కూడా ఇప్పుడున్న పాలక మండలే చెప్పాలి వాళ్ళు ఏది చెప్పట్లేదనేక మా బాధ కూడా పాలక మండలి తప్పు జరిగిందని చెప్పట్లా తప్పు జరగలేదని చెప్పట్లా పింక్ డైమండ్ పోయిందని చెప్పట్లా పింక్ డైమండ్ ఉందని చెప్పట్లా నగలు పోయాయో చెప్పట్లా ఉన్నాయో చెప్పట్లా కాబట్టి మా దేవాలయాలు మా టీటీడీ విషయంలో మేము మొదటి నుంచి చెప్తుంది ఇదే హిందువులకి ఎటువంటి హక్కులు లేవు హిందువుల్ని ఒక ద్వితీయ శ్రేణి పౌరుల కంటే కూడా హీనంగా చూస్తున్నారు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు కాబట్టి మా దేవాలయాలని కబ్జా చేసిన దేవాదాయ శాఖ ఏదైతే ఉందో అది తక్షణం మోరులో కలిపేది దాన్ని అంతే ఒకటే మాట సో మనం తిరుమల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తిరుమల ఎంత చెప్పుకున్నది చాలా ప్రతిష్టాత్మకమైన దేవాలయము దీనికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఉండవంటారా 100% అదే అడుగుతున్నామండి తిరుమలలో ఏదైతే పాలక మండలి ఉందో అది రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మారింది ఎప్పుడైతే ఈ దరిద్రం పోతుందో ఎప్పుడైతే తిరిగి అక్కడ సాధు సంతులకి హిందూ సంఘాల నాయకులకి అటు ఆ పాలక మండలి బాధ్యతల్ని అప్పచెప్తారో అప్పుడు మాత్రమే తిరుమల సక్రమంగా నడిచే అవకాశం ఉంది అంతేకాదు తిరుమలలో ఎవరైతే అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తక్షణం వేరే డిపార్ట్మెంట్లకు బదిలీ చేయాలి మేము మొదటి నుంచి అడుగుతున్నది ఒకటే అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వేరే డిపార్ట్మెంట్లకు పంపించమంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళి మరి స్టేలు తెచ్చుకుంటున్నారు తప్ప వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళట్లా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పొట్ట కొట్టకుండా మీరందరూ గౌరవప్రదంగా మీకు నచ్చిన చోట ఉద్యోగం చేసుకోవచ్చు మీకు హిందూ దేవుళ్ళు నచ్చరుగా నచ్చకపోయినా మేము ఇక్కడే పనిచేస్తామని మీరు పదే పదే కోర్టులకు వెళ్తున్నారు పదే పదే అడ్డుపడుతున్నారు అంటే మీ ఆలోచనలో ఏదో విషం ఉంది మీ ఆలోచనలో ఏదో కుట్ర ఉంది అనేది మాకు అర్థమవుతా ఉంది మా భయం అదే ఈరోజు కూడా మేము కోరుకుంటుంది మేము అలా జరగకూడదన్న ఉద్దేశంతో పదే పదే వీళ్ళని పంపించాలని చూస్తూ ఉన్నామండి సో తిరుమల ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం లాగుతూనే ఉంటారు ఇరుక్కోవడం కాకుండా ఏ గవర్నమెంట్ రాని ఏదన్నా జరగని ఏదో ఒక వివాదం అనేది తలెత్తుతూనే ఉంది వీటన్నిటికీ రాను నిజంగానే పులిస్టాప్ పడే అవకాశం ఉంటుందంటారా పడి తీరాలండి పడేవరకు కూడా మా పోరాటం జరుగుతూనే ఉంటుంది అండ్ రాబోయే రోజుల్లో హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తిరుమలనే కాదు మొత్తం ఏవైతే దేవాలయాలు ఉన్నాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ దేవాలయాలు అన్నింటినీ కాపాడుకోవటానికి ఒక సమగ్రమైన కార్యాచరణతోటి ముందుకు వస్తున్నాము దానికి పునాదిగా ముందు శ్రీశైలము సింహాచలము అదేవిధంగా తిరుమల క్షేత్రాలను కాపాడుకోవటానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం నెక్స్ట్ మంత్ నుంచి దాన్ని మొదలు పెట్టబోతున్నాం సో దీంట్లో ప్రజల మద్దతు ఏ మేరకు ఉంటుంది మీరు ప్రజల మద్దతు సపోర్ట్ కోరుకునే అవకాశం లేదా మీరు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి హిందూ సమాజంలో చాలామందికి మన దేవాలయాల్లో ఏం జరుగుతుంది అనే దాని పట్ల ప్రాథమికమైన అవగాహన లేదు ఎందుకంటే చాలా కానీ వాళ్ళు ఏ రకంగా దాన్ని అప్రోచ్ అవ్వాలి అంటే మనసు బాధపడుతుంటుంది కూర్చున్న ప్రతి ఒక్కరికి చూస్తుంటే అయ్యో ఇలా జరుగుతుంది ఆభరణాలు ఎంతో పవిత్రంగా మనం సమర్పిస్తాం ముడుపులు మనం మొక్కుకుంటాం మన పిల్లలకు బాగుండాలను లేకపోతే మన హస్బెండ్కి బాగుండాలను మన కుటుంబం బాగుండాలని ఆ స్వామికి మనం ముడుపులు ఇస్తుంటాం చెల్లించే నగలన్నీ వేసించే ఉండీలో డబ్బు కానించి సరే అది వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వేస్తుంటారు కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అందరూ వెళ్ళి ప్రశ్నించలేరు కాబట్టి మీరు ముందుకు వస్తే మీలాగా ఎవరైనా వెనక్కి వస్తారా ఇందులో నిజాయితీ ఇప్పుడు మీరు ఉన్నారండి లలిత్ కుమార్ గారు ఎందుకు వచ్చారనేది కూడా క్వశ్చన్ ఫస్ట్ వేస్తారు మీ చుట్టూ కూడా రాజకీయం తిరగొచ్చు మీ చుట్టూ అల్లొచ్చు లేదంటే వేరే ఉండొచ్చు ఈయనకి ఏ స్వార్థం లేకపోతే ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్నానే అంశాలు కూడా ఉంటాయిగా ముందు వాటిని నివృత్తి చేసుకుంటే మీరు ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంటుంది నేను ఎందుకు ఒక రాజకీయ పార్టీని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను అనేదానికి ఆల్రెడీ నేను మీకు సమాధానం చెప్పానండి నేను ఇంకోటి ఇక్కడ మాట్లాడే ముందు మీరు అన్నారు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళ హుండీలు వాళ్ళ మొక్కులు చెల్లిస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఇందాక ఎక్స్టెన్షన్ ఒకటి చెప్పాలండి రమణ దీక్షితులు గారి వ్యవహారంలో ఆయన ఇది జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భక్తులు ఎవరు కూడా తిరుమలలోకి వస్తే హుండీలో డబ్బులు వేయొద్దని ఒక ప్రధాన అర్చకుడిగా ఉండి అంత వయసు వచ్చిన తర్వాత ఆయన ఇవ్వదగిన స్టేట్మెంట్ ఏనాది అంటే దాని వెనుక మీరు కోణం ఎందుకు ఆలోచించలేకపోయారా ఆ డబ్బులు మిస్యూజ్ అవుతున్నాయన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా మిస్యూజ్ అవుతున్నప్పుడు ప్రభుత్వాలని లెక్కలు అడిగే స్థాయికి హిందువులు ఎదగాలి తప్ప మా దేవాలయాలకి డబ్బులు ఇవ్వద్దు అనేది కాదు మా దేవాలయాలు నడుస్తుంది మా డబ్బులతో మాకేం విదేశాల నుంచి నిధులు రావట్లేదండి ఇక్కడ లోకల్ ఎవరి దగ్గర ముష్టెత్తుకోట్లా మేము మేము స్వచ్ఛందంగా మేము ట్యాక్స్ కట్టేసిన డబ్బుల్లో నుంచి మేము కానుకలు వేస్తున్నాము వేస్తున్నాడంటే ఆయన ఒక్కడి చేతను కాక మాట అన్నాడేమో మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి దయచేసి హుండీలో డబ్బులు వేయదనే మాట యాక్చువల్లీ ఇంకొకటండి ఇక్కడ రమణ దీక్షితులు గారు ఇంకా నిర్దోషిగా ప్రూవ్ అవ్వాలి
ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎక్కడ ఆయన జస్టిఫికేషన్ కానీ ఎటువంటి ఆధారం కానీ చూపించాల, జస్ట్ బట్ట కాల్చి ముఖాన్ని వేస్తారు. నిజంగా ఆయన దగ్గర ఆధారం ఉంటే చూపించమనండి, ఈ రకంగా ద్రోహం జరిగింది, ఇదిగో నా దగ్గర ఉన్న ఆధారం అని చెప్పేసి. హుండీల్లో ఎవరు కూడా డబ్బులు వేయొద్దు అనే మాట ఎందుకు అని ఉంటారు? కేవలం ఏంటంటే భక్తుల్ని ఒక రకంగా ఎమోషనలైజ్ చేయటం కోసము, మీ డబ్బుల్ని ఏదే ఇది అన్యాయం అయిపోతుందని చెప్పి చెప్పటం కోసమే. ఈరోజు నేను చెప్తున్నా, మా డబ్బు వృధా అవుతుంది, దేవాదాయ శాఖ పేరుతో మా డబ్బులు దోచుకు తింటున్నారు, బట్ స్టిల్ దానికి పరిష్కారం హుండీల్ని ఎండగట్టడం అయితే కాదు. హుండీల్ని ఎండగట్టిన నెక్స్ట్ మినిట్ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయో మాకు తెలుసండి. ఉన్న డబ్బుల్ని, ఉన్న నిధుల్ని, ఉన్న నగల్ని, ఉన్న భూముల్ని అన్నిటిని స్వాహ చేసేసి మా దేవాలయాలను తిరిగి మా మొహాన కొట్టేస్తారు, మీ దేవాలయాలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నామని. అంతే తప్ప మా దేవాలయాల విషయంలో అరే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, హుండీల్లో డబ్బు లేకుండా ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఎప్పటికీ రాదు. మాయలో వీళ్ళ వలలో పడి రమణ దీక్షితులు కూడా రాజకీయాలకు లొంగే మాట్లాడుతున్నారనుకో, 100% ఆయన రాజకీయమే చేస్తున్నారనేది నా వ్యక్తిగత అభిప్రాయం అండి. రాజకీయం చేస్తున్నారు ఆ టైంలో, లేకపోతే ఆయన దగ్గర నిజంగా ఆధారం ఉంటే ఆధారాలు బయటపెట్టమండి. అదే కదా మేము అడుగుతుంది ఇప్పటికి కూడా. రాజకీయం చేయొద్దని కూడా మేము అంటారు, ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చేసి రాజకీయం చేసుకుంటారు, లేకపోతే రాష్ట్రపతి పదవికి వెళ్తారు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ అవుతారు, అవమానండి. కానీ మా దేవాలయాన్ని ఎందుకు పదే పదే రాజకీయాల్లోకి లాగారు మీరు? ఇప్పుడు మీరు అంటున్నారండి రాజకీయము లేకపోతే రాజకీయాలకు లోబడి జరుగుతుంది అనుకున్నా కూడా చుట్టూ తిరుమల చాలా పవిత్రమైన ప్లేసు. హిందువుల మనం ఎవరైతే దేవుళ్ళని మొక్కుతామో మనకు నమ్మకం ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నది, అందరికీ చెప్పట్లేదు, తిరుమల అంటేనే భయము భక్తి. ఓకే, సో అట్లాంటి శ్రీనివాసుడి దగ్గర ఆ పాదాల చెంత సేవ చేసుకునే భాగ్యం వచ్చిన ప్రధాన అర్చకులు ఆయన. అలాంటి వ్యక్తి ఒక పింక్ డైమండ్ మీద ఒక అపోహలు సృష్టించి ఒక లేని అబద్ధాలను క్రియేట్ చేయడం వల్ల ఆయనకు పడే శిక్ష ఏమీ ఉండదు. ఆ మాత్రము ఆయనకు ఏమంటారు, ఆ పరిజ్ఞానం కానీ లేకపోతే ఆ జ్ఞానం కానీ ఆ విజ్ఞత కానీ లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు అనుకుంటున్నారా? హుండీలో డబ్బుల విషయం కావచ్చు, పింక్ డైమండ్ విషయంలో కావచ్చు, అక్కడ జరుగుతున్నవి మిస్యూజెస్ గురించి మాట్లాడినప్పుడు అందులో ఏదో ఒక కోణంని ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు? యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఆయన మనసులో ఏముంది అనేది నేను చెప్పలేను. ఆయన ఎందుకు మాట్లాడారు, ఎందుకు చేశారంటే నేను చెప్పలేను. బట్ ఆయన వ్యవహార శైలి గురించి ఒక రెండు విషయాలు చెప్పాలి. కొండపైన మనకి భక్తుడు స్వామి అంటే ఇంత భక్తి ఉంది, మనకే భయం ఉంటుంది, అలాంటిది ఆయనకు ఉండదని మీరు అడుగుతున్నారు. ఉంటే కొండపైన వ్యక్తుల పేరు మీద యజ్ఞయాగాదులు చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. కానీ ఆయన కొండపైన సుదర్శన యాగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పైన, ఇది ఆయన ఏ విధంగా సమర్థించుకుంటారు? అది చేయకూడదని చెప్పేసి టీటీడీ రూల్స్లో ఉంది, మరి వ్యక్తుల పేరు మీద చేయకూడదని చెప్పేసి. అండ్ అక్కడ శాస్త్రాలకు సంబంధించి కూడా అది విరుద్ధం అది, కానీ చేశారు, రమణ దీక్షితులు గారు చేశారు. అది చేసిన ఆయన ఇది చేయరా? అది తప్పు కాదనుకున్నప్పుడు ఇదా ఇది దీన్ని మాత్రం లెక్క చేస్తారా? అంతేకాదు, ముఖేష్ అంబానీ గారు వచ్చినప్పుడు వేదాశీర్వచనం ఎక్కడైతే మండపంలో ఇస్తారో రంగమండపంలో అక్కడ కాకుండా స్వయాన ఆయన కాటేజ్కి తీసుకువెళ్ళి ప్రసాదాలు ఇచ్చి ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చి వచ్చారని చెప్పి కూడా ఆ మధ్య వార్తల్లో చూశాను. అది కూడా రూల్స్ కగ్నిస్ట్గానే చేశారు ఆయన. మరి ఆయన అధికారాన్ని ఆయన ఇచ్చేసే సరిగా దుర్వినియోగం చేశారు ఆయన. అంతేకాదు, వాళ్ళ మనవళ్ళని ఆయన గర్భగుడిలోకి తీసుకెళ్లారనేది కూడా ఆయన మీద ఎలిగేషన్ ఉంది. అది కూడా మరి రూల్స్కి వ్యతిరేకమే, ఆయన చేయకూడదు. మరి ఇన్ని రూల్స్కి అగెన్స్ట్గా చేసిన ఆయన, ఇన్ని శాస్త్రాలకు అగెన్స్ట్గా చేసిన ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కోసం, లేదంటే ఒక రాజకీయ పార్టీని, ఒక రాజకీయ నాయకుడినో, లేకపోతే ఒక ఫ్యూచర్ ప్రొజెక్టెడ్ సీఎంగా భావించబడే వ్యక్తిని మెప్పించడం కోసమో ఎందుకు చేసి ఉండకూడదు? తప్పు చేసి ఉండొచ్చేమో, ఒకవేళ చేయలేదనుకోండి, చేయలేదన్న విషయం నిరూపించుకోమని. నేనేం ఎలిగేషన్ చేయట్లేదుగా, ఆయన చేసిన ఎలిగేషన్ విషయంలో నేను ఇప్పుడు ఇది విత్డ్రా చేసుకోవడానికి వీల్లేదు అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ అని చెప్పేసి నేను అడుగుతున్నా. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిషివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.